కరీంనగర్ జిల్లాలో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఫిల్మ్ భవన్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సైన్స్ డ్రామా ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా వివిధ వేషధారణలతో విద్యార్థులు వేసిన నాటకాలు ఆహుతులను అలరించాయి. ఆయా టీంలకు చెందిన విద్యార్థులు పలు నాటకాలను ప్రదర్శించారు. సుమారు 17 టీంలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్టోరీ ఆఫ్ వ్యాక్సిన్స్, టెక్నాలజీ ఇన్నోవేషన్, బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అను అంశాలపై నాటకాలు ప్రదర్శించారని జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి అన్నారు. ఇందులో గెలుపొందిన టీం రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికవుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన టీం బెంగళూరులో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. ప్రజా జీవనంపై జరిగిన ప్రభావాలపై నాటికలను ప్రదర్శించారని సైన్స్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కెఎస్ అనంతాచార్య అన్నారు. సమాజానికి గొప్ప చైతన్యాన్ని అందించనున్నారని తెలిపారు. గతంలోనూ జాతీయ స్థాయిలో కరీంనగర్ నుండి ఎంపికయ్యారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, సైన్స్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కెఎస్ అనంతాచార్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సైన్స్ డ్రామా ఫెస్టివల్లో మెయిన్ థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇందులో 4 సబ్ థీమ్స్ ఉంటాయి. ఒకటోది స్టోరీ ఆఫ్ వ్యాక్సిన్స్, రెండోది పాండమిక్ సోషల్ అండ్ సైంటిఫిక్ ఇష్యూస్, మూడవది టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాలుగోది బేసిక్ సైన్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీనికి గాను జిల్లా వ్యాప్తంగా మనకు 17 టీములు రావడం జరిగింది. ఈ 17 టీములు కూడా ఇవాళ ప్రదర్శిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా మనం అనుభవించినటువంటి ఒక కరోనా అనంతర వికృతమైనటువంటి ఒక చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజా జీవనం పైన ఏ విధంగా ప్రభావం జరిగింది అనడానికి ఈరోజు డ్రామా రూపంలో 18 టీములు పాల్గొంటున్నాయి. ఇంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక సమాజానికి ఒక గొప్ప మెసేజ్ను డ్రామా ద్వారా అందించడం జరుగుతూ ఉంది. కరీంనగర్ విద్యాశాఖ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాల్లో, అలాగే ఎస్సీఆర్టీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దీని ద్వారా విద్యార్థులకు ఒక చైతన్యాన్ని, ప్రజలకు ఒక చైతన్యాన్ని కలిగజేస్తూ సైన్స్ పట్ల ఒక అవగాహన కలిగించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది.